హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్టిచ్చింగ్ అండి. ఇంతకుముందు వీడియోలో కటింగ్ అనేది అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోయింటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈరోజు ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఇది వచ్చేసి 3 ఇయర్స్ బేబీకి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నేను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ అనేది తీసుకున్నాను. ఈ బాడీ పార్ట్ని ఇలా పైవైపుని వేసి బ్యాక్ సైడ్కి తిప్పేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇలా మెయిన్ పీస్ని ఇలా వేసుకున్నాను. లైనింగ్ మెయిన్ పీస్కి పైన వేసుకున్నాను అనమాట. వేసుకున్న తర్వాత చూడండి, ఇలా మనం నెక్ చుట్టూ కుట్టేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పేసుకుంటే సరిపోతుందనమాట. చూసారు కదా, ఇది ఇక్కడ షోల్డర్స్ దగ్గర నెక్ అనేది ఈక్వల్గా పెట్టుకోండి. ఇక్కడ స్టోన్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ స్టోన్స్ అడ్డం రాకుండా అవి ఓడదీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి స్టోన్స్ వచ్చింది వాటికి. ఇక్కడ చూడండి, నాకు నెక్ దగ్గర ఏదైనా అడ్డు వస్తుందేమో చెక్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ ఏం నాకు రాలేదు. ఇలా నెక్ చుట్టూ మనం ఒక పాదం నుంచి గ్యాప్ తీసుకుని స్టిచ్ చేసుకోవాలి చుట్టూరా అనమాట. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. ఇలా కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు టక్స్ ఇచ్చుకుందాము. అంటే మనం బ్యాక్ సైడ్కి తిరగడానికి టక్స్ ఇచ్చుకుంటే నీట్గా తిరుగుతుంది అనమాట. నెక్ రౌండ్ షేప్ అనేది బాగా తిరుగుతుంది, నీట్గా కనపడుతుంది అనమాట. చూడండి, ఇలా టక్స్ ఇచ్చేసుకున్నాను. టక్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఇలా తిప్పేసిన తర్వాత మనం పైనుంచి ఇంకొక కుట్టేసుకోవాలి. మీరు డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకుంటే కొంచెం లైనింగ్ అనేది కనపడుతుంది అనమాట. అలా కనపడకుండా ఉండాలి అంటే చూడండి, ఈ లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో ఒక కుట్టేసుకోవాలి. ఇది రౌండ్ నెక్స్కి, అలానే స్క్వేర్ నెక్స్కి, 3 పాయింట్ నెక్ అంటారు కదా, ఆ 3 నెక్స్కి మనం ఇలా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇలా నెక్ అనేది ఇలా రౌండ్గా కుట్టేసిన తర్వాత చూడండి, లైనింగ్కి మెయిన్ పీస్కి మధ్యలో కుట్టేశాను. కుట్టిన తర్వాత మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మళ్ళీ నీట్గా సర్దేసుకునే లైనింగ్ని మెయిన్ పీస్ పైన నెక్ చుట్టూరా ఒక పాదం నుంచి గ్యాప్ తీసుకుని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టుకుంటే నెక్ అనేది నీట్గా రౌండ్గా షేప్ అనేది బాగా కనపడుతుంది అనమాట. లైనింగ్ అనేది అక్కడ పైకి అనేది కనిపించదు అనమాట. చూసారు కదా, ఇలా ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి, ఎక్కడ కనబడకుండా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేస్తాం కదా. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి తిప్పేసుకుని ఇక్కడున్న లైనింగ్కి మెయిన్ పీస్ అనేది యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకున్నాను, మొత్తం అంతా రెడీ చేసుకున్నాం. రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ వేయాలి. చూడండి, ఇక్కడ డాట్స్ కోసం మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ టక్స్ దగ్గర నుంచి షోల్డర్కి మిడిల్కి ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టక్స్ కోసం ఒక 1/2 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక 3 ఇంచెస్ వరకు స్ట్రైట్గా కుట్టేసుకున్నాను అనమాట. అదేవిధంగా ఇంకొక వైపు కూడా ఇలా 2 టక్స్ అనేవి రెడీ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్. చూడండి, ఇలా రెడీ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. ఫ్రాక్కి టక్స్ అనేది వేయాలన్నమాట, వేయకపోతే లుక్ బాగోదు. ఇలా 2 టక్స్ వేసేసిన తర్వాత ఇంకా మనకి బ్యాక్ పార్ట్ చూద్దాము. చూడండి, నెక్ అయితే ఇలా వచ్చింది, ఇంకా టక్స్ కూడా ఇచ్చేసాం కదా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే లైనింగ్ యాడ్ చేసుకున్నాము మెయిన్ పీస్కి, అలానే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాము, టక్స్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అంతే. ఇది వచ్చేసి కింద పట్టీ కోసం తీసుకున్నాను, మెయిన్ పీసే తీసుకున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా తీసేసుకుని రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కావాలంటే జిప్ వేసుకోవచ్చు, లేదు అంటే కనుక హుక్స్ పట్టి కజపట్టి అంటే హుక్స్లు వేసుకోవచ్చు. నేనైతే హుక్స్లు వేసుకుంటున్నాను. జిప్ అయితే ఎక్కువ ఫెయిల్ అయిపోతుందని ఇలా హుక్స్ వేయమన్నారనమాట. చూసారు కదా, దీనికోసం 2 లైనింగ్స్ ఒక మెయిన్ పీసు తీసుకున్నాను. చూడండి, ఇలా ఇది వచ్చేసి కాజా పట్టి కోసం ఇలా కింద పెట్టుకుంటున్నాను. కింద నుంచి పైకి తిప్పాలన్నమాట. ఇది హుక్స్ పట్టి పైనుంచి కిందకి వేయాలి. అది ఎలానో చూడండి. చూడండి, పైన డబుల్ ఫోల్డింగ్ పైన క్లాత్ అనేది పెట్టేసుకున్నాను. ఒక సైడ్ హుక్స్ పట్టి ఏ సైడ్ వేద్దామను హుక్స్ ఏ సైడ్ వేద్దాం అనుకుంటున్నారో ఆ సైడ్ ఇలా పెట్టేసుకోండి. పైనుంచి పైనుంచి పెట్టేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి. కుట్టు వేసిన తర్వాత పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలన్నమాట. కింద అయితే సమానంగా కట్ చేసేసుకోవాలి. పైన ఎందుకు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకున్నాము అంటే నెక్ అనేది మనం కుట్టేసాం కదా, ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది అనమాట. చూడండి, పైనుంచి మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నెక్ ఆల్రెడీ కుట్టి తిప్పేసాం కదా, ఇంకా ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పైనుంచి ఇంకొక కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. పైన రఫ్ లాక్కొని చూడండి, ఇక్కడ పైన రఫ్ లాగిన తర్వాత ఇంకా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కాజా పట్టి ఎలానో చూద్దాము.
చూసారు కదా ఇది హుక్స్ పట్టి ఇప్పుడు కాజా పట్టీ కోసం కింద వైపు వేసుకున్నాను మెయిన్ పీసు అలానే ఒక లైనింగ్ పీసు తీసుకున్నాను ఇది కింద వేసుకుని ఈ మెయిన్ మనం హుక్స్ పట్టి సారీ కాజా పట్టి ఏదేద్దాం వేయాల్సిన క్లాత్ను కూడా పైన వేసుకున్నాము ఇలా పైన పెట్టేసుకుని ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని మనం పైకి తిప్పాలి ఇంతకు ముందు ఎట్లయితే పైన కొంచెం క్లాత్ ఉంచుకున్నామో ఇక్కడ కూడా అలానే ఉంచుకోవాలి చూడండి ఇంత ఫోల్డింగ్ వేస్తే బాగోదు కదా కొంచెం తీసేసుకొని ఇప్పుడు ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసిన తర్వాత స్టోన్స్ అలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోండి ఇక్కడ స్టోన్స్ ఉన్నాయి కాబట్టి తీసేసాను ఇప్పుడు ఒక ఫోల్డింగ్ వేసి దానిపైన ఇంకొక ఫోల్డింగ్ వేయాలి చూసారు కదా ఈ వీడియోలో చూపించినట్టు ఫోల్డింగ్ వేసుకోండి ఒక ఫోల్డింగ్ పైనుంచి వేసాను ఇంకొక ఫోల్డింగ్ సైడ్ నుంచి వేసుకున్నాను అన్నమాట వేసుకుని పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి పైన ఎంతైతే ఫోల్డింగ్ పెట్టుకున్నామో కింద వరకు అంతే సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి హుక్స్ పట్టి అనేది లుక్ బాగుంటుంది అనమాట లేదంటే కిందకు వచ్చేసరికి సన్నగాను పైన పెద్దగాను పెడితే అసలు బాగోదు పైనుంచి కింద వరకు ఈక్వల్గా వచ్చేటట్టుగా పెట్టుకుని కుట్టుకోవాలి తర్వాత ఒక పాదం నుంచి గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలన్నమాట ఇలా హుక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిన తర్వాత ఒకదానిపైన ఒకటి వేసేసి ఒక 1 ఇంచ్ వరకు జాయిన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మనకి కింద ఫ్రాక్ పార్ట్ రెడీ అవుతుంది తర్వాత ఫ్రిల్స్ పెట్టిన తర్వాత కుట్టాలి కదా దానికోసం ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా ఉంచేసుకుని స్ట్రైట్గా కుట్టేసుకుని ఇంకా మిగిలింది హుక్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి మనకి ఇంకా షోల్డర్స్ జాయింట్ చేసేసుకుందాము చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి నీట్గా పెట్టేసుకుని మనకి ఒక 1/2 ఇంచ్ సారీ 1/2 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను అలానే ఇంకొక వైపు కూడా ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ మనం డబుల్ స్టిచ్ వేసుకోవాలి అంటే పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా 2 స్టిచెస్ వేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ చూద్దాము హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలంటే చూడండి ఇలా మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఈ టక్స్ ఇచ్చుకున్న అంటే ఎంత అయితే క్లాత్ వదిలిపెట్టుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకుంటాం కదా ఆ టక్స్ పెట్టుకున్న దగ్గర నుంచి మనం ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి చూడండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా చూసుకుంటూ పెట్టుకోవాలి మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు మరీ పెద్దగా అని పెట్టకూడదు అనమాట చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి చూడండి ఈ విధంగా కింద వైపు అయితే మనం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా పైన కూడా మనకి దానికి ఆపోజిట్లో పెట్టుకోవాలి కావాలనుకుంటే ఇప్పుడు రెడీ చేసుకుని డైరెక్ట్ హ్యాండ్ పైన వేసుకోవచ్చు లేదు అంటే జాయింట్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే జాయింట్ చేసేటప్పుడు ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటాను చూడండి ఇలా ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకున్నాను 2 హ్యాండ్స్కిని ఇప్పుడు మళ్ళీ మనం కింద పట్టి వేద్దాం అనుకుంటున్నాం కదా 1 ఇంచ్ పట్టి వచ్చేటట్టు చూసుకుని క్లాత్ తీసుకున్నాను ఈ క్లాత్ని కూడా నీట్గా ఇలా జాయింట్ చేసేసుకుందాం ఒకదానిపైన ఒకటి వేసేసుకుని క్లాత్కి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకుంటున్నాను ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మనం పైకి తిప్పేసేసి పైనుంచి ఫోల్డ్ వేసి కుట్టుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను ఒక 1 ఇంచ్ వచ్చేటట్టు తీసుకున్నాను అనమాట క్లాత్ అంటే ఇక్కడ ఒక 2.5 ఇంచ్ అంటే ఖర్చుకి 1/2 ఇంచ్ పైన ఫోల్డింగ్కి 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకుని 2.5 ఇంచ్ ఉండేటట్టు వెడల్పు పట్టి అనేది తీసుకున్నాను అనమాట చూడండి ఇలా ఒక కుట్టు వేసేసాను ఇప్పుడు 1 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుని ఇలా మనం పైనుంచి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి చూడండి పైన ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకున్నాను తర్వాత ఇలా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటున్నాను అనమాట కావాలనుకుంటే దీనికి లైనింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే లైనింగ్ అనేది వేయలేదనమాట ఇంకా డైరెక్ట్ మెయిన్ పీస్ తీసుకుని ఇలా స్ట్రైట్గా కుట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా కుట్టేసుకోవాలి ఫ్రిల్స్ అనేవి నీట్గా సర్దుకుంటూ ఫ్రిల్స్ పైన ఎక్కడ కుట్టు అనేది పడకుండా నీట్గా కుట్టుకోవాలన్నమాట చూసారు కదా ఇలా 2 హ్యాండ్స్ నేను రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు మనం జాయింట్ చేసుకుందాము ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి కాబట్టి షోల్డర్కి మనం హ్యాండ్ ఎక్కడైతే యాడ్ చేసుకోవాలో అక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం చూడండి ఇది వచ్చేసి ఖర్చు భాగం అనేది బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుని చేతితో ప్రెస్ చేసుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ అంటే ఫ్రంట్ బ్యాక్ అనేది చెక్ చేసుకుని మనకి ఎటువైపు నుంచి స్టార్ట్ చేస్తున్నామో చూసుకుని అటువైపు అంటే ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కుడుతున్నాం కాబట్టి బ్యాక్ సైడ్కి వచ్చేది తీసుకున్నాను ఫ్రంట్ సైడ్ మనం ఇలా టక్స్ ఇచ్చుకున్నాం కదా అది ఫ్రంట్కి వచ్చేటట్టుగా చూసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి కొంచెం వరకు కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఇంతకుముందు పెట్టుకున్న ఫ్రిల్స్కి ఆపోజిట్లో అంటే అది అటువైపుకు ఉన్నాయి ఇప్పుడు నా వైపుకి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను అన్నమాట ఇలా పెట్టుకుంటే ఫ్రిల్స్ అనేవి నిలబడతాయి పఫ్ అనేది బాగా వస్తుంది అనమాట స్ట్రైట్ ఫ్రిల్స్ పెట్టుకున్నారనుకోండి పఫ్ అనేది లెగదు లెగ్ స్ట్రైట్గా ఉండిపోతుంది అనమాట మనకి పఫ్ అనేది పైకి లేచినట్టు ఉండాలి అంటే కనుక ఆపోజిట్లో పెట్టుకోవాలి లెగ్గకుండా స్ట్రైట్గా ఉంటే చాలు అనుకుంటే అంటే లెగద్దు పఫ్ అనేది ఎక్కువ కనపడకూడదు అనుకుంటే కనుక మీరు స్ట్రైట్ ఫ్రిల్స్ పెట్టేసుకుంటే అంటే ఎటు పెట్టారో అదే వైపు పెట్టుకుంటే పఫ్ అనేది పెద్దగా లెగదనమాట చూడండి తర్వాత ఈ విధంగా హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది
ఇలా టూ హ్యాండ్స్ మనం రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక హ్యాండ్ రెడీ అయింది కదా, నాకైతే పఫ్ అనేది ఈ విధంగా వచ్చింది చూడండి, ఇలా పైకి లేస్తున్నట్టు వస్తుంది అనమాట. మనం ఉల్టాలో పెట్టుకుంటే ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్ ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేసుకుందాము చూడండి. ఇలా టూ హ్యాండ్స్ రెడీ చేసుకోవాలి చూడండి. ఈ విధంగా మనం టూ హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం దీనికి డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఒకసారి చూడండి ఈ విధంగా వచ్చిందా. ఇప్పుడు మళ్ళీ నేను డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఓవర్లాక్ ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. ఇలా ఒకదానిపైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా కింద ఫ్రాక్ పార్ట్ కోసం తీసుకుంటున్నాను. ఇది మెయిన్ పీసు, ఇంకా కింద ఉన్నది లైనింగ్ అనమాట. ఈ మెయిన్ పీస్ నుంచి నేను వెనకాల నాడలు కట్టుకోవడానికి డోరీస్ బొందులు పెడుతున్నాను అనమాట. దానికోసం కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా ఇలా క్లాత్ అనేది తీసుకున్నాము, ఇలా బొందులు డోరీస్ కట్టుకోవడానికి డోరీస్ రెడీ చేసుకుందామని తీసేసానమాట. తర్వాత ఇంకా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు ఏ పార్ట్ ఆ పార్టే కుట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ సైడ్కి ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడ్కి బ్యాక్ సైడ్ కుట్టుకుంటే బాగుంటుంది ఫ్రాక్ అనేది. దానికోసం నేను లైనింగ్ అలానే తీసుకున్నాను, మెయిన్ పీస్ కూడా అలానే తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఒకవైపు తీసుకుందాము, ఒకవైపు తీసుకొని దీనికి ఫ్రిల్స్ పెట్టుకుందాం చూడండి. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా నీట్గా పెట్టుకోవాలి ఫ్రిల్స్ చూడండి. ఫస్ట్ అయితే ఒక పక్క, అంటే మనం తీసుకున్న లైనింగ్ బట్టి, లైనింగ్ బాగా తక్కువ ఉందనుకోండి దూరం దూరంగా పెట్టుకుంటాం, లైనింగ్ ఎక్కువ ఉంటే ఇలా పక్క పక్కన వచ్చేటట్టుగా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేవి. ఇలా లైనింగ్ పార్ట్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. తర్వాత చూడండి, ఇప్పుడు మనం బాడీ పార్ట్ తీసుకుందాము. అంటే బాడీ మనం కుట్టేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ తీసుకుంటే మనం ఫ్రిల్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయని చెక్ చేసుకోవాలన్నమాట చూడండి. ఇలా బాడీ పార్ట్ పెట్టుకుంటున్నాను, పెట్టుకుని ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఏదో ఒకటి తీసుకుని ఇలా చెక్ చేసుకోండి. చెక్ చేస్తే మనకి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి. కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక వైపు కూడా రెడీ చేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ లైనింగ్ అనేది రెడీ చేసిన తర్వాత చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మెయిన్ పీస్ తీసుకుందాం. మెయిన్ పీస్ తీసుకుని మెయిన్ పీస్లో కూడా ఒక వైపు ఒక పార్ట్ తీసుకుంటున్నాను. ఒక పార్ట్ తీసుకుని దీని కూడా అంతే, కొంచెం అంతా వదిలేసి ఒక 1.5 ఇంచ్ వరకు వదిలేసుకుని అక్కడ నుండి మెయిన్ పీస్కి ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ నేను 1 ఇంచ్ ఫ్రిల్ వచ్చేటట్టుగా చూసుకుని పెట్టుకుంటున్నాను. మీకు ఇంకా చిన్నగా రావాలనుకుంటే ఇంకా సైజ్ అనేది తగ్గించేసుకోవచ్చు, ఇంకా పెద్దగా రావాలంటే కొంచెం పెద్ద సైజ్ అనేది పెట్టుకోవాలన్నమాట. నేనైతే 1 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుంటున్నాను. అంటే క్లాత్ని బట్టి మనం ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి. ఇలా 1 ఇంచ్ వచ్చేటట్టుగా మొత్తం అంతా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా నేను పెట్టేసిన తర్వాత టూ సైడ్స్ అంటే ఇంకొక వైపు కూడా రెడీ చేసుకోవాలి. ఒకవైపు అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇలా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనం బాడీ పార్ట్ తీసుకుని చెక్ చేసుకోవాలి. అంటే మన బాడీ పార్ట్కి కరెక్ట్గా ఉందా లేదా అని అనేసి, లేదంటే కనుక ఫ్రిల్స్ అనేది మనల్ని మనం ఒకసారి అడ్జస్ట్ చేసుకుని కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా నాకు సరిపోయింది. ఇలా తర్వాత ఇంకొక వైపు కూడా రెడీ చేసేసుకున్నాను. ఇలా టూ సైడ్స్ రెడీ చేసిన తర్వాత లైనింగ్ అలానే మెయిన్ పీసు రెండు యాడ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. లైనింగ్ని కింద వేసుకుని మెయిన్ పీస్ పైన వేసుకుని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా టూ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. టూ సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం బాడీ పార్ట్కి యాడ్ చేసుకోవాలి చూడండి. ఒకవైపు కింద వేసుకుంటున్నాను, ఫ్రాక్ పార్ట్ని కింద వేసుకుని బాడీ పార్ట్ అనేది పైన వేసుకుని ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. చూసారు కదా, ఇలా ఇక్కడ వచ్చేసి మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా ఫ్రంట్ సైడ్. ఈ టక్స్ అనేవి కుట్టేటప్పుడు ఒకవైపుకి ఉండాలంటే మనకి ఆపోజిట్లో ఉన్నా పెట్టుకోవాలి అది ఖర్చు, లేదు అంటే మనకి మన వైపు అయినా పెట్టుకోవాలి చూడండి. ఇది మనకి నేను రెండు ఒకదానికొకటి ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను, లేదంటే ఒకదానికొకటి రెండు లోపలికి పెట్టుకోవడం, అలా రెండు ఈక్వల్గా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది అనమాట, నీట్గా వస్తుంది ఫ్రాక్ అనేది చూడండి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టేసుకున్నాము. తర్వాత ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. దానికంటే ముందు మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఫ్రిల్స్ అనేవి కరెక్ట్గా వచ్చినాయా లేదా అని అనేసి. చెక్ చేసిన తర్వాత ఇంకొక కుట్టు అనేది పైనుంచి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను టూ సైడ్స్ జాయింట్ చేసేసాను, ఓవర్లక్ కూడా చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు బొందులు అంటే వెనకాల కట్టుకునే డోరీస్ అనేది యాడ్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసేసుకుని లైనింగ్ వైపు హ్యాండ్ లూజు ఎంత ఉందో చెక్ చేసుకుని అప్పుడు మనం ఈ కచ్చని సైడ్కి జాయింట్ అనేది చేసుకోవాలి.
చూడండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుని 4 ఇంచెస్ దగ్గర, అంటే మనకి హ్యాండ్ లూజ్ ఎంత ఉంటే అంత. చూడండి ఇక్కడ నేను 4 ఇంచ్ పెట్టుకుంటున్నాను, మరీ అంత టైట్గా కాకుండా. 3.5 వచ్చింది, మరీ అంత టైట్ పట్టేసినట్టు కాకుండా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు 4 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటున్నాను అన్నమాట. చూడండి అక్కడ నుండి స్ట్రైట్గా మనం ఆల్రెడీ టక్స్ ఇచ్చేసుకున్నాం, ఆ టక్స్ ప్రకారం కుట్టేసుకోవడమే. జాయింట్ దగ్గర ఎక్కడ వరకు ఖర్చు ఎంత పెట్టుకున్నామో అనేది టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టిన తర్వాత చూడండి కింద మనం ఇక్కడ డోరీస్ పెట్టాలి. ఇవి డోరీస్ అని బ్యాక్ సైడ్కి చూసుకుని ఇలా కరెక్ట్గా మనకి సైడ్ జాయింట్ దగ్గర వచ్చేటట్టుగా చూసుకుని ఈ ఖర్చు అనేది పైవైపు పెట్టేసుకుని ఏమైనా అడ్డం ఉంటే స్టోన్స్ అనేది తీసేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ డోరీస్ అనేవి పైకి కిందకి జరిగిపోతున్నాయి, అలా జరిగిపోకుండా కరెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా కింద వరకు కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇక్కడ నా లైనింగ్ మెయిన్ పీస్ అంతా ఈక్వల్గా పట్టుకోవాలి. ఇలా పట్టుకుని 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏ పీస్ కాపీస్ కుట్టుకుందాము. కొంచెం పక్కకి తీసేసుకుంటున్నాను అక్కడ నుండి. ఇప్పుడు మెయిన్ పీస్ని లోపలికి పెట్టేసుకుని సైడ్ జాయింట్ చేసేటప్పుడు లైనింగ్ మెయిన్ పీస్ కలపకూడదు అన్నమాట. మెయిన్ పీస్ని పక్కకు పెట్టేసి లైనింగ్ పైన కుట్టొచ్చేటట్టుగా కుట్టుకోవాలి. లైనింగ్ మెయిన్ పీస్ ఈక్వల్గా కుట్టేసుకున్నాం అనుకోండి బాగోదు అన్నమాట. లైనింగ్కి లైనింగ్ మెయిన్ పీస్కి మెయిన్ పీస్ ఉండేటట్టుగా కుట్టుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ని పైకి పెట్టేసుకుని బ్యాక్ సారీ ఫ్రంట్ ఇది మెయిన్ పీస్ని కుట్టుకోవాలన్నమాట. ఇలా లేదు అంటే ఫస్ట్ మెయిన్ పీస్ కుట్టేసుకుని తర్వాత లైనింగ్ పైన కూడా కుట్టవచ్చు, ఎలా అయినా కుట్టవచ్చు. ఇలా విడివిడిగా మాత్రం కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా మళ్ళీ తర్వాత నేను మెయిన్ పీస్ పైన ఒక కుట్టు వేసేసుకున్నాను. తర్వాత ఇంకొక వైపు కూడా కుట్టుకోవాలి. చూస్తారు కదా ఇలా కుట్టేసిన తర్వాత ఇంక పక్క నుంచి ఇంకొక 2 కుట్లు అనేది వేసుకుంటాము. ఖర్చు అంటే లూజు టైట్ చేసుకోవడానికి ఉంటుంది కదా, దానికోసం 2 కుట్లు ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొక వైపు కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఫ్రాక్ ఎంత అయితే లెంత్ కావాలో అంతవరకు చూసుకుని క్లాత్ మిగిలిందంతా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నాకైతే ఈ విధంగా వచ్చేసింది ఫ్రాక్ మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదా ఇదన్నమాట ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.